हाई व्यूअर्स वेलकम टू मैरा मीडिया अंदर की गुड मॉर्निंग మీ కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ముఖ్యంగా మెగా అభిమానులకి ఇది పండగ లాంటి వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే రంగస్థలం లాంటి ఒక బ్లాక్ బస్టర్, ఒక ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ గారు సినిమా వస్తుందంటే ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ బోయపాటి సీను గారి కాంబినేషన్లో రామ్ చరణ్ గారు సినిమా అంటే అబ్బో అవి మామూలుగా ఉండవండి బాబు. నిజంగా రామ్ చరణ్ గారు కూడా ఒక సేఫ్ జోన్లో ప్లే చేస్తున్నారు. ఎందుకంటే రంగస్థలం మాస్ హిట్, ఆ తర్వాత కొంచెం ఏ ప్రయోగాలకి పోకుండా మళ్ళీ మాస్ లాంటి సినిమా, అలాంటి దర్శకుడి చేతిలోనే ఆయన సినిమా పెట్టారు. సో అదే వినయ విధేయ రామ. ఈ సినిమా టైటిల్ చాలా క్లాస్, కానీ సినిమా మాత్రం పక్కా మాస్. పోస్టర్సు అలాగే టీజర్ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఫ్యామిలీని కూడా జోడించారనుకోండి, రిలీజ్ అనే ఫ్యామిలీ సాంగ్ కూడా అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇక్కడ వరకు ప్రతి అప్డేటు చిత్రబృందం మనకి ఇస్తుంది, మెగా అభిమానులు విని ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సో గత కొన్ని రోజుల నుంచి వినయ విధేయ రామలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని, ఆ సాంగ్ ఎవరితో చేపిస్తే బాగుంటుందని చిత్రబృందం నానా తల పట్టుకుంటున్నారు. సో ఆఖరికైతే గత కొన్ని రోజుల నుంచి ఎవరో రకుల్ ప్రీత్ సింగ్ చేస్తారని, తమన్నా గారు, కాజల్ గారు, ఇలా ఆ పేర్లు మనకి వినిపించాయి. సో ఇప్పుడు వినయ విధేయ రామలో రామ్ చరణ్ గారితో ఆ స్పెషల్ సాంగ్ చెయ్యబోయే జిగల్ రని దొరికేసింది. ఆవిడే బాలీవుడ్ నటి ఇషా గుప్తా. ఈవిడ బాలీవుడ్లో చాలా సినిమాలు చేసింది, కానీ మన టాలీవుడ్లో మాత్రం వీడెవడు, అనుష్క గారు నటించిన సైజ్ జీరో, ఈ సినిమాలతో కొంచెం మనకు పరిచయం. సో ఇప్పుడు ఇషా గుప్తా గారు రామ్ చరణ్ గారు వినయ విధేయ రామలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారట. ఇది కూడా దీనికి తగ్గట్టే అన్నపూర్ణ స్టూడియోలో ప్రస్తుతానికైతే ఆ పబ్ సెట్ని నిర్మిస్తున్నారు. రేపటి నుంచి ఈ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, 3 రోజుల వరకు ఈ షూటింగ్ ఉంటుంది. సో మరి మన రామ్ చరణ్ గారు అయితే ఇషా గుప్తా గారితో కలిసి చిందులైపోతున్నారు. ఈ షూటింగ్ తర్వాత మ్యాక్సిమం సినిమా కంప్లీట్ అయిపోయినట్టే ఈ మంత్ ఎండింగ్లోనే ఆడియో అలానే ట్రైలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మంత్ అంటే జనవరిలో వినయ విధేయ రాముడు మన ముందుకు రాబోతున్నాడు. సో అదండి మెగా అభిమానులు ఎప్పటి నుంచి రామ్ చరణ్ గారి పక్కన స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారు అని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ డౌట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ సాంగ్ని బాలీవుడ్ నటి ఇషా గుప్తా గారు చేయబోతున్నారు. సో మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి ఆ ఈ న్యూస్ని. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ నచ్చితే షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.